99% మేనిఫెస్టో అమలు చేశారండి ఆయన జగన్ గారి విషయంలో అయితే. అమలు చేయలేదన్నదానికి ఒకదానికి కూడా ఆస్కారం లేదు. సూపర్గా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. రిలీజ్ పాత మేనిఫెస్టో కూడా 99% అమలు చేశారు. మేనిఫెస్టో విషయంలో మాత్రం అందులో ఆయన అందరికైతే ఏం చెప్పండి జగన్ గారిని. పోలవరం ప్రాజెక్ట్ అవుతుందండి. ముందు కూడా వీళ్ళు మానడం కోసమే ముందు రేట్లు పెంచడం, ఆ రకంగా సిస్టమ్ తీసుకురావడం అన్నది ముందు భావనలు తగ్గించడం కోసమే. నెక్స్ట్ వచ్చి యూత్ మాగలేడు యూత్ కూడా తాకండి ఉండడం కోసమని ఆయన ఆ రకంగా ముందు పాలసీని తీసుకొచ్చారు. అంతే తప్ప వేరే విషయం కాదు. రోడ్లు అవుతున్నాయి కదండి. మా మినిస్టర్ గారు దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో ఎక్కడ 25 సంవత్సరాల నుంచి ఉన్న రోడ్లు కూడా ఇవాళ ఆయన పూర్తి చేశారు. గత 25 సంవత్సరాల నుంచి రోడ్లు అన్ని గోతులు గోతులు ఉన్న రోడ్లు ఇవాళ ఆయన రోడ్లు వేసి రోడ్లు చేస్తున్నారు. రోడ్ల విషయంలో అయితే చెప్పడానికి ఏం లేదు. అవును, ఆయన దొమ్ముల నాయకుడు కాబట్టి సింగిల్గా వస్తున్నారండి జగన్ గారు. మీకు కూటమిలో వస్తున్నారంటే ఇంకా వాళ్ళు ఇంకా వెళ్ళడం అన్నది మీకు తెలుసు. ఇంకా కూటం అంటే ఇక ముగ్గురు నలుగురిని పెట్టుకుని వస్తున్నారు. ఇంకా ఆయన వాళ్ళు వస్తున్నారంటే ఇంకా కూటమి అంటే ఏదో మీకు అర్థమవుతుంది. ఇంకా సింగిల్గా రాలేకే చంద్రబాబు నాయుడు కూటమితో వస్తున్నాడు. ఆయన ఎప్పుడే సింగిల్గా వచ్చాడు జగన్ ఫస్ట్ నుంచి కూడా సింగిలే. గతం వేరండి, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆయన దత్త 44 గ్రామాల్లో 40 కోట్లతో దత్త తీసుకుంటా అంటున్నారు. ఆ దత్త తీసుకోవడం ఇంకోటి ఇప్పుడు ఇదైతే సునీల్ గారు సూపర్గా వస్తారు. ఇంకా ఈ విషయంలో అయితే ఇంకా ఆలోచించడం లేదు సునీల్ గారిది. పార్లమెంట్ అయితే ఈయన కన్ఫర్మ్ అండి మన కాకినాడకి. సునీల్ గారు కన్ఫర్మ్ ఈసారి గ్యారెంటీగా గెలుస్తారు. మిగతా స్థానాల్లో అయితే మాకు మాది దాడిశెట్టి రాజా గారు కంపల్సరీ, దాడిశెట్టి రాజా గారు కూడా గెలుస్తారు.